కొంతమంది సాతాన్ గారితో కుమ్మక్క అయిపోతున్నారు. ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం? మాకు డ్రైవర్ ఉండేవాడు, మాకు డ్రైవరు. రాత్రి 2 గంటలకి మేము మీటింగ్ ముగించుకుని వెళ్ళేవాళ్ళం. సేవకులు అందరం పడుకుంటే కొంచెం దూరంగా పడుకునేవాళ్ళం. సేవకులు అంటే రెస్పెక్ట్ ఏమో, దూరంగా పడుకునే వాళ్ళే పాపం అనుకునేవాళ్ళం. ఆహా పడుకునేవాడు. మేము పిలిచేవాళ్ళం, అరే ఎన్ని ఫ్యాన్లు ఇక్కడ, ఒక 2 ఫ్యాన్లు, నీకు ఫ్యాన్ ఎందుకు రైట్ పడుకోడు, మీరు మీద పడుకోని అన్నావు అని. ఫ్యాన్ దండగా కరెంటు బిల్లు ఎంత అనుకున్నావు అన్నా? మీద పడుకుంటే దయ్యం తొక్కుతాడన్నా, సాతాను కూడా తొక్కుతాడన్నా. సాతాను తొక్కుతాడా? ప్రార్థన చేసుకోరా. ఆ ప్రార్థన చేసుకుని ఇంకా కోపం అని అడిగే, ఎందుకని రెచ్చగొట్టడం? సరే ప్రార్థన కూడా చేసుకోమాక, మాతో వచ్చి పడుకో, మీతో పడుకుంటే ఇంకా కోపం అను. గారా నన్ను ఎదవనికి ఎదవ కింద లెక్క కట్టి వాళ్ళతో పడుకుంటావరని ఇంకా తొక్కుతాడంట. మరి ఏం చేస్తారు? ఎందుకన్నా వాడిని డిస్టర్బ్ చేయడం చెప్పండి. అంటే వాడు కుమ్మక్కైపోయి సాతాను కడతాం. ఆ బలహీన పరిచయ ఆత్మ దాటి వెళ్ళిపోవడమేనక, ఎంతకాలం ఎంతకాలం? ఒక ముగింపు లేదా? ఒక ముగింపు లేదా? యేసయ్య పరిశుద్ధుడు కాదా? ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో లేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ నా ప్రభువు చేసిన సవాల్, నేను పరిశుద్ధుడనై ఉండులాగునా. ఏ దేవుడు ఏ దేవత ఎవరు చెప్పని మహా అద్భుతమైన మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును. అది సాధ్యం కాకపోతే ప్రభు మనతో చెప్తారా మాట? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నాను, జయించువాడెవడో? అసాధ్యమైతే ప్రభు మనతో చెప్తారా మాట? జయించాలి. పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని, లోకములో ఉన్న వాటిని జయించాలి. 18 సంవత్సరాలు సన్నిధికి వస్తున్నా, ఇంకా మారు మనసు లేకుండా పాపాన్ని, బలహీనపరిచే ఆత్మను జయించకపోతే ఎలాగా?